గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపు సభ్యత్వాల పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50,000 సభ్యత్వాలు కావాలని పార్టీ నేతలకు టార్గెట్ పెట్టారు. సహజంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిల మీదే పడుతుంది. ఇప్పుడు ఆ సభ్యత్వాలు చేయించడం వారికి తలకు మించిన భారంగా మారింది. సభ్యత్వ రుసుం కట్టడం మాత్రమే సమస్య కాదు, అందరినీ ఎన్రోల్ చేయించడం కూడా సమస్యగా మారింది. ఎవరు పేర్లు పడితే వారి పేర్లు రాసేసి సభ్యత్వ చందా తాము కట్టేస్తే పని పూర్తయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఓటర్ ఐడితో సహా డేటా మొత్తం సేకరించాల్సి ఉంది, యాప్లో నమోదు చేయించాల్సి ఉంది. అలా చేయించడానికి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిలు పెద్దగా కార్యకర్తలు దొరకడం లేదు. ఉన్న వారందరికీ సభ్యత్వాలు చేయించినా 10,000కు మించి కావడం లేదు. దాంతో ప్రభుత్వ పథకాలు పొందిన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొందే వారందరూ టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవాల్సిందేనని, లేకపోతే పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు దిగుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అదే పనిలో ఉన్నారు. గ్రామాల్లో సభలు పెట్టి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికి ఇక పథకాలు వస్తాయని బెదిరిస్తున్నారు. వీరి మాటల్ని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. ఇతర పార్టీల నేతలు బహిరంగంగా చెప్పకపోయినా అదే తరహా బెదిరింపులకు పాల్పడి సభ్యత్వ నమోదాలు చేస్తున్నారు. అయినా అనుకున్నది సాధ్యం కావడం లేదు. కనీసం 50,00,000 సభ్యత్వాలు చేయించాలని కేటీఆర్ కూడా టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇతర అంశాలు హైలైట్ అవుతుండడంతో సభ్యత్వాలను ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. కానీ పార్టీ ఆఫీస్ నుంచి అదే పనిగా రిమైండర్లు వస్తుండడంతో ఇలా బెదిరింపులకు దిగడానికి వెనుకాడటం లేదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దిన